हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मीरु चूस्तुन्नारु सैरन टीवी यूट्यूब चैनल। खरीफ सीजन को वरि विత్తనాలు సిద్ధం 67.78 లక్షల ఎకరాలకు 19.72 లక్షల క్వింటాల విత్తనాలు, అందులో సగం కాటన్ దొర సన్నాలు సాంబ మసూరిలే రైతులకు అందుబాటులో ఉంచిన విత్తనాభివృద్ధి సంస్థ సర్కార్కు సమగ్ర నివేదిక। వచ్చే ఖరీఫ్ సీజన్ కు అవసరమైన వివిధ రకాల వరి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది। ఈ సీజన్ కు ఎన్ని ఎకరాలకు ఎన్ని వరి విత్తన రకాలను సిద్ధం చేశారన్న వివరాలను విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి శుక్రవారం నివేదించింది। వచ్చే ఖరీఫ్ సీజన్ లో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారని సర్కారు అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు అన్ని రకాల విత్తనాలను ఆ సంస్థ అందుబాటులోకి ఉంచింది। ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వీటిని సమకూర్చినట్లు అధికారులు తెలిపారు। 67.78 లక్షల ఎకరాలకు సరిపోను। రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ సీజన్లో 67.78 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది। ఆ ప్రకారం 19.72 లక్షల క్వింటాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు। మొత్తం 13 రకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు। అందులో అత్యధికంగా NTU 1010 కాటంతుర సన్నాల వరి రకం విత్తనాలను 5 లక్షల క్వింటాలు సిద్ధం చేసి ఉంచారు। అవి 16 లక్షల ఎకరాలకు సరిపోతాయని నివేదికలో పేర్కొన్నారు। BPT 5204 సాంబ మసూరి రకం విత్తనాలను 4.80 లక్షల క్వింటాలు సిద్ధం చేశారు। అవి 15.90 లక్షల ఎకరాలకు సరిపోతాయి। 13 రకాల వరి విత్తనాల్లో ఈ రెండు రకాలే సగం ఉండటం విశేషం। ఈ రెండు రకాలపైనే రైతులు ఆసక్తి చూపుతారని అధికారులు తెలిపారు। ఖరీఫ్ సీజన్కు అందుబాటులో ఉన్న వరి విత్తనాలు కనుక చూసుకున్నట్లయితే వరి రకం క్వింటాల్లు ఎకరాల్లో తెలంగాణ సోనా 2.52 క్వింటాల్లు 10.08 లక్షల ఎకరాల్లో, సాంబ మసూరి 4.80 క్వింటాల్లు 15.90 లక్షల ఎకరాల్లో, జగిత్యాల సన్నాలు 0.32 క్వింటాల్లు 1 లక్ష ఎకరాల్లో, నెల్లూరు సోనా 0.13 క్వింటాల్లు 0.42 లక్షల ఎకరాల్లో, HMT సోనా 0.08 క్వింటాల్లు 0.30 లక్షల ఎకరాల్లో, ఇతర ఫైన్ వెరైటీలు 0.83 క్వింటాల్లు లక్ష క్వింటాల్లు 3.34 లక్షల ఎకరాల్లో, కాటన్ దొర సన్నాలు 5 లక్షల క్వింటాల్లు 16 లక్షల ఎకరాల్లో, నెక్స్ట్ ఇంద్ర 0.13 లక్షల క్వింటాల్లు 0.41 లక్షల ఎకరాల్లో, తరంగిణి 0.18 లక్షల క్వింటాల్లు 0.60 లక్షల ఎకరాల్లో, స్వర్ణ 1.80 లక్షల క్వింటాల్లు 4.60 లక్షల ఎకరాల్లో, విజేత 0.50 లక్షల క్వింటాల్లు 1.70 లక్షల ఎకరాల్లో, కునారం సన్నాలు 1.45 లక్షల క్వింటాల్లు 4.80 లక్షల ఎకరాల్లో, ఇతర వెరైటీలు 2.08 లక్షల క్వింటాల్లు 8.67 లక్షల ఎకరాల్లో। మొత్తం కనుక చూసుకున్నట్లయితే 19.72 లక్షల క్వింటాల్లు 67.78 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నారు ఖరీఫ్ సీజన్లో